హాయ్ గాయ్స్, సో ఇక్కడ మనకు వచ్చేసింది ఎండి కంప్యూటర్స్ నుంచి మన ప్రాసెసర్, అదేవిధంగా మన మదర్ బోర్డ్. సో ఓకే గాయస్, దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో లోపల ఏముంది, సో ఎలా ఉంది మనకు ప్రోడక్ట్ అనేది చూద్దాం అన్బాక్స్ చేసి. సో లెట్స్ గో. సో గాయస్, ఇక్కడ మనకు చూసినట్టయితే ఏదో పేపర్ అయితే వచ్చింది, మనం చూద్దాం ఏంది. సో ఇది వచ్చేసి ఎండి కంప్యూటర్స్ది. సో ఎండి కంప్యూటర్స్ దాని ప్రైస్ మొత్తం ఇచ్చాడు. సో దీని ప్రైస్ నాకు కరెక్ట్గా 17,313 రూపీస్ అయితే అయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను జూమ్ చేసి నా వీడియో. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నా ప్రైస్, సో ఇది మొత్తం జిఎస్టీ ప్రైస్ మొత్తం కలిపి ఇంత అయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇది మాకు ఇంపార్టెంటే పేపర్, అందుకని పక్కన పెడతాం. సో ఇప్పుడు దీన్ని తెరిచి చూద్దాం. సో మన ప్రాసెసర్ ఎలా ఉంది, మన మదర్ బోర్డు ఎలా ఉంది అనేది. సో నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో గాయస్, ఇక్కడ చూసినట్టయితే మనం ఎలాగోలా తీసేసాం. దో మన రెడ్ కనిపిస్తుంది కదా, అదే మన ప్రాసెసర్. సో రైజ్ అంది. సో చాలా ప్యాకేజ్ అయితే చేశారండి ఎండి కంప్యూటర్స్ వాళ్ళు. సో ప్యాకేజ్ అయితే ఫుల్గా ఉంది. సో ఎన్ని కవర్లు ఏదేదో పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా తీయాలి ప్లాస్టరు. సో టైట్గా కట్టారు, చాలా టైట్గా కట్టి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని స్కిప్ అని చేద్దాం వీడియోని. ఓకే, లెట్స్ గో. ఎస్ ఫ్రెండ్స్, మన ప్రాసెసర్ ఇక్కడ ఉంది. వావ్, సూపర్ నైస్ ప్రాసెసర్, చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కొంచెం దీనిపైన ప్రెజర్ అయితే పడింది. సో రైజన్ ప్రాసెసర్ 5200G వెగా గ్రాఫిక్తో వస్తుంది మన ప్రాసెసర్ అది. సో ఆ తర్వాత ఇక్కడ ఏదో ఇచ్చారు వాళ్ళు. సో అవి ఎందుకు కట్ అయ్యి ఉన్నాయి, సో అవి నాకేమో అర్థం కాలేదు ఏవో. సో కింద చూసినట్టయితే మనకు యాక్సెస్ది ఉంది మన మదర్ బోర్డ్. సో అస్సాంగా ఉంది మదర్ బోర్డు. ఇది కొంచెం టైట్గా ఉంది, ఇరుక్కుపోయి ఉంది ఇది. సో చూద్దాం, దీన్ని తీద్దాం. సో ఓకే, వచ్చింది మనకు మన మదర్ బోర్డు. సో ఇది ఆసస్ది. సో చాలా మంచి మదర్ బోర్డు. సో అందుకే దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇది ఏఎండి ప్రాసెసర్స్కి మాత్రమే ఇది వర్క్ అనేది అవుతుంది. సో ప్రతి సిరీస్కి, సో ఏఎండి రైజన్ నుంచి చేశారు ప్రాసెసర్స్. సో వాటి అన్ని సిరీస్కి ఏంటంటే ఇది వర్క్ అనేది అవుతుంది. సో దీన్ని బయోస్ అనేవి నేను ఆల్రెడీ అప్డేట్ చేయమని చెప్పాను ఎండి కంప్యూటర్స్ వాళ్ళకి. సో వాళ్ళు చేశారు దీన్ని బయోస్ ఆల్రెడీ. సో రైజన్కి బయోస్ అనేది అప్డేట్ చేయాలి. సో మనకైతే మన కడపలో ఎవరు చేయలేరు దీనికి బయోస్ అప్డేట్. సో ఓకే, దీన్ని తీసాం. సో దీని లోపల ఏదో ఇరుక్కుపోయింది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఓకే, ఫైనలీ ఇక్కడ మనకు చూసినట్టయితే మన మదర్ బోర్డ్. సో ఇక్కడ ఫస్ట్ దీనిలో వచ్చినవి చూద్దాం. సో ఇది ఏదో వచ్చింది స్టిక్. సో అది వెనకాల పెట్టడానికి స్టిక్ అది. సో ఆ తర్వాత ఇది స్క్రూస్. సో హ్యాండ్ స్క్రూస్, చేతితో మనం తిప్పేయచ్చు. సో అదేవిధంగా యూజర్ మాన్యువల్ అనుకుంటాను ఇది యాసెస్ది. సో ఎస్, యూజర్ మాన్యువలే ఇది. సో దాని లోపల మొత్తం క్లియర్గా ఉంది. సో ఇక్కడ మనకు సీడీ ఉంది ఒకటి. సో సీడీ చూపి, ఎస్ సీడీ ఇక్కడ మనకు ఉంది. సీడీ అద్భుతంగా ఉంది చూడడానికి. సో ఓకే, గుడ్. దాని లోపల ఏముంది తెలియదు, నాకు తెలిసినంత డ్రైవర్స్ ఏవి ఉంటాయనుకుంటాను. సో ఇప్పుడు మనం మెయిన్ కాంపోనెంట్ దగ్గరికి వచ్చేద్దాం. మన మదర్ బోర్డు దీన్ని తీసి చూపిస్తాను మీకు ఒకసారి. సో కెమెరా అయితే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. సో సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. సో దీన్ని తెరవాలంటే, సో కింద ఏంటంటే గుచ్చుకుంటుంది ఏదో ఉంది కింద. సో ఇక్కడ చూసినట్టయితే తిద్దాం దీన్ని. సో వెయిట్ అయితే ఉంది, ఎక్కువనే ఉంది వెయిట్. సో వెయిట్ అంత తక్కువ లేదు మదర్ బోర్డు ఇది. సో ఫస్ట్ టైం తీసుకున్నాను మదర్ బోర్డు. వావ్, సూపర్. సో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తీసుకున్నాం నేను నా చేతికి మదర్ బోర్డు. సో ఇక్కడ ప్రాసెసర్ పెట్టాలి. సో ఇక్కడ ర్యామ్, సో DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ అక్కడ పెట్టాలి. సో ఇక్కడ పెట్టాలి గ్రాఫిక్ కార్డ్. సో చూపించిన వాళ్ళు చూసారు ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది మనకు. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసి GTX 1050 Ti అనేది ఆర్డర్ చేశాను. సో దాన్ని అన్బాక్స్ చేయడానికి అవ్వదు. సో అది కడప మార్కెట్లో చేస్తున్నాను. సో అందుకని సో దీనికి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఎస్, ఓవరాల్గా చూసినట్టయితే చాలా బాగుంది క్వాలిటీ. గిలిటీ మొత్తం సూపర్గా ఉంది మదర్ బోర్డు.
ఫ్రెండ్స్ దీన్ని ప్రైస్ వచ్చేసి మనకు మార్కెట్లో 6800 దొరికిపోతుంది మదర్ బోర్డ్ది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో సారీ ఫర్ దట్ ఈ వీడియోలో అయితే అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో మనం రైజన్ది తెలుసుకుందాం. సో రైజన్ మొత్తం చెప్తాను మీకు, సో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో ఇందులో నేను రైజన్ 2600 అని చెప్పి ఉన్నాను. సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2400G అనేది వాడుతున్నాను. సో అది కూడా ఎందుకు వాడుతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.